ఎన్ఎండీ ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోల బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, రాంప్రసాద్ రెడ్డి రాష్ట మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు అందరూ దైవ సాక్షిగా ప్రమాణం చేయగా ఫరూక్ అల్లా సాక్షిగా ప్రమాణం చేశారు. టీజీ భరత్ ఇంగ్లీష్లో ప్రమాణ పాఠం చదివారు. ప్రమాణ స్వీకారం తర్వాత ప్రధాని మోదీ రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్తో కలిసి ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులు గ్రూప్ ఫోటో దిగారు. సీనియర్లు, యువతకు మధ్య సమతూకం పాటిస్తూ చంద్రబాబు మంత్రివర్గాన్ని రూపొందించారు. 17 మంది కొత్త వారికి అవకాశం కల్పించగా 3 మహిళలకు చోటు లభించింది. 8 మంది బీసీలు, 2 ఎస్సీలు, ఎస్టీ నుంచి ఒకరికి, ముస్లిం మైనార్టీల నుంచి ఒకరికి, వయసుల నుంచి ఒకరికి అవకాశం దక్కింది. 4 కాపులు, 4 కమ్మ, 3 రెడ్లకు అవకాశం ఇచ్చారు. మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు కొన్ని రోజులుగా విస్తృత కసరత్తు చేశారు. సామాజిక వర్గాలు, ప్రాంతాలు, వివిధ వర్గాల ఆకాంక్షల మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని సిద్దం చేశారు. ఆనం రామనారాయణ రెడ్డి కొలుసు పార్థసారథికి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. పార్టీ కష్టకాలంలో పోరాట పంథాలో ఉన్న అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవి, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, కొల్లు రవీంద్ర, పి నారాయణ, బాల వీరాంజనేయ స్వామి, వంగలపూడి అనిత వంటి వారికి ప్రాధాన్యమిచ్చారు. మొత్తం జాబితాను పరిశీలిస్తే 10 మంది తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు లభించింది. వారిలో పవన్ కళ్యాణ్ సహా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, టీజీ భరత్, ఎస్ సవిత, కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి ఉన్నారు. పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, డోల బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి, బీసీ జనార్దన్ రెడ్డి వీరంతా పలుమార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి మొదటిసారి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పి నారాయణ, ఎన్ఎండీ ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథి గతంలో మంత్రులుగా చేశారు.